నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు सिविल्स लो 420వ ర్యాంక్ సాధించిన సామాన్య రైతు బిడ్డ చావవారి పాలెంకు చెందిన నల్లమోతు బాలకృష్ణ చుండూరు మండలం చిన్నగాదలవరలో జరుగుతున్న మట్టి తవ్వకాలను పరిశీలించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు అడ్డుకున్న వైసీపీ నేతలు తెనాలి డివిజన్ పరిధిలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు డిఈ అశోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ నిల్వల కంటే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని దీనిని అధిగమించి నిరంతర విద్యుత్ అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు అశోక్ కుమార్ పేర్కొన్నారు. అదే విధంగా విద్యుత్ వినియోగదారులు తమ పరిధిలోని విద్యుత్ సమస్యలను సంబంధిత అధికారులకు మాత్రమే తెలియపరచాలని ఆ విధంగా చేయడం వలన సమస్యను త్వరగా పరిష్కరించవచ్చని అశోక్ కుమార్ వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని డిఈ అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కరెంట్ కన్నా 30% ఎక్కువగా వినియోగం జరుగుతా ఉంది. ఈ తెనాలి రోడ్ల మండలంలో గాని తెనాలి మున్సిపాలిటీలో గాని దానికి అనుగుణంగా సప్లై నిరంతరంగా ఇవ్వడానికి మేము కృషి చేస్తా ఉన్నాం. ఇది సడన్గా ఒకేసారి పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా వాడుకోవటం వల్ల మధ్య మధ్యలో టౌన్లో అక్కడక్కడ చిన్న చిన్న అంతరాయాలు నైట్ పూట కలుగుతూ ఉన్నాయి. కాకపోయినా దాన్ని వెంటనే మేము సర్చ్ చేయడానికి మా స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించిన ఫోన్ నెంబర్లు అవన్నీ మేము ఆల్రెడీ ఇంతకుముందే న్యూస్ పేపర్లకు వాటికి ఇవ్వడం జరిగింది. మీ కంప్లైంట్ ఏ ఫోన్కి చేయాలనేది వెంటనే వాళ్ళకి చేస్తే అది వెంటనే వాళ్ళకి చేరి త్వరగా మీ సమస్య దగ్గరికి వచ్చి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అమృతలూరు మండలం ఎలవరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ బెల్లంకొండ వెంకటేశ్వర్లు మృతి చెందాడు. అతని భార్య వెంకయ్యమ్మకు మండల బీసీ సంఘాల ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్ ఓలేటి శివాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చేతుల మీదుగా మృతిని భార్యకు నగదు అందజేశారు. కార్యక్రమంలో ఇంటూరు మాజీ సర్పంచ్ కంబం శామ్యుల్, బీసీ సంఘాల నాయకులు కృష్ణమూర్తి, సయ్యద్ కాజావలి, లింగనేని వెంకటేశ్వరరావు, చందు, ఓలేటి కోటేశ్వరరావు, కైతేపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా ఆయన బతికుండగానే క్యాన్సర్ తో చనిపోయాడు. అప్పుడే ఇద్దాం అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల ఏలేకపోయాం. ఆయన ఇటీవల మరణించడం, మరి అప్పుడు 30 సంవత్సరాల నుంచి కూడా మేమంతా కూడా కలిసి ఉంటాం. మరి ఈ కార్యక్రమానికి మండలంలోని బీసీ సోదరులు అందరూ కూడా కలిసి మరి ఏదో ఒకటి చేయితనే వాళ్ళని అనుకుంటుంటో నేను కూడా వారితో కలిసి మరి అమౌంట్ ఇదానికి నేను కూడా మరి కొంత సహాయం చేయడం జరిగింది. కాబట్టి బీసీ సోదరులు కానీ ఎవరైనా సరే ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, అట్లాగే ఈ కుటుంబానికి సంబంధించి ఏమన్నా మరి నా వల్ల ఏమన్నా ఉంటే మరి అటువంటి కార్యం పనులు కూడా మేము చేస్తామని, మరి బీసీ సంఘాలు ఇదే విధంగా ఎవరైనా పేద కుటుంబాల వాళ్ళకి ఉంటే సహాయం చేయాలని ముందుకు రావాలని, మరి ఇట్లా వచ్చినందుకు ప్రత్యేకంగా బీసీ సంఘాల వారిని ప్రత్యేకంగా కోరాను. ఆయనకి మేము బతికొండగానే కొంత అమౌంట్ అనేది బహుమతి నగదుగా ఇద్దాం అనుకున్నాము, అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయాము. దాని గురించి చాలా బాధపడ్డాము. ఈ సమయం వచ్చింది, అందుకని చెప్పి ఈరోజు మాకు మా బీసీ సోదరులు అడగంగానే స్పందించి నేను కూడా ఇస్తాను అని చెప్పి నలుగురు తరఖా తీసుకొని దాంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మైనే రత్నప్రసాద్ గారు కూడా మాకు సహకరిస్తూ మాతో మేము కూడా ఇస్తామయ్యా అని చెప్పి మాతో కలిసి మాకు సహకరించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ. సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా బురిపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం గ్రామంలోని కళ్యాణ మండపం నందు ప్రిన్స్ మహేష్ బాబు ఆదేశాల మేరకు ఆంధ్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనిలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. హీరో మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామం కావటంతో గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని హీరో కృష్ణ జన్మదినోత్సవం కావటంతో 26వ ఉచిత వైద్య శిబిరాన్ని మహేష్ బాబు ఆదేశాల మేరకు నిర్వహించినట్లు ఆంధ్ర హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు. ఇవాల కృష్ణగారి 80వ పుట్టిన రోజు సందర్భంగా ఇవాల ఆంధ్ర హాస్పిటల్స్ ఇన్ అసోసియేషన్ విత్ మహేష్ బాబు గారి ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికి మనకి 26 మెడికల్ క్యాంప్స్ జరిగాయి బుర్రిపాలెంలో. ఇంకా వాక్సినేషన్స్ కూడా కోవిడ్ డోసెస్ రెండు డోసులు ఇక్కడ వేయటం జరిగింది అందరికీ బుర్రిపాలెం పరిసర ప్రాంతాల్లో. ఇప్పుడు ఇవాళ ఈ మెడికల్ క్యాంప్ 26వ మెడికల్ క్యాంప్. ఈ బుర్రిపాలెం ప్రజలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మమ్మల్ని ఆంధ్ర హాస్పిటల్ టీమ్ని కన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రజల గుండెల్లో సూపర్ స్టార్గా ముద్ర వేసుకున్న మా గ్రామవాసి మాకందరికీ గర్వకారణమైన సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్స్ వారు మహేష్ బాబు గారి సూచనల మేరకు ఇక్కడ గత 5 సంవత్సరాలుగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ గ్రామంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించే విధంగా అన్ని రకాల టెస్టులు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ గ్రామస్తులకి సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్ర హాస్పిటల్స్ వారి కృషి అభినందించదగ్గది. ఇది 26వ దళిత మహిళా ఉద్యోగినిని వేధింపులకు గురి చేస్తున్నారంటూ చిన్నరావురు ఐటీఐ ప్రిన్సిపల్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎంఆర్పిఎస్ నాయకులు పేర్కొన్నారు. తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ గత నెల 24వ తేదీన రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపల్ పై కేసు పెట్టినప్పటికీ పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదని తక్షణమే అతనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ వేమూరి సుధీర్ మాదిగ, కో కన్వీనర్ డి కిషోర్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ, కె మనోజ్ కుమార్, మర్యదాసు, శశి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ మహిళపై అదే కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి రావి చిన్న వెంకటేశ్వరనే ప్రిన్సిపల్ మాదిగ మహిళపై లైంగిక దాడులు గురి చేస్తూ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ బాధిత ఇబ్బంది పెడుతున్న సమయంలో బాధిత మహిళ తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో గత నెల 24 ఏప్రిల్ 2022న తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో భాగంగా తెనాలి డిఎస్పీ వారు మేడం గారు ఎఫ్ఐఆర్ చేసి ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైతే ముద్దాయి ఉన్నాడో తెనాలి ఐటీ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వరులను వెంటనే మీరు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ అయిపోయి ఈ అరెస్ట్లో జాప్యం కనుక మీరు చేసినట్లయితే మేము మందకృష్ణ మాదిగ గారి తరఫున మరో కార్యాచరణకి సిద్ధంగా ఉన్నాము. అగ్రకులానికి చెందిన వ్యక్తి అదే కాలేజీలో పనిచేస్తున్న మాదిగ మహిళా ఉద్యోగస్తురాలు పైన లైంగిక వేధింపులు చేస్తూ ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఆమె తన పై అధికారులకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేయడంతో ఏప్రిల్ 24వ తారీఖున ఎఫ్ఐఆర్ నెంబర్ 115/2022 ఎస్సీ ఎస్టీ యాక్టు నమోదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ యాక్టు నమోదు చేసిన వెంటనే ముద్దాయిల్ని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాల్సిన బాధ్యత ఉంది. నేటికి 35 రోజులు గడుస్తూ ఉన్నా కానీ ముద్దాయిని అదుపులో తీసుకోవడంలో పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న జాప్యాన్ని ఎంఆర్పిఎస్ తరఫున మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సేవా దృక్పథం కలిగినటువంటి మహనీయులు స్వర్గీయ పాటిబండ్ల వెంకటేశ్వరరావు అని
మహాత్మా గాంధీ ఆశ్రమ నివాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మహాత్మా గాంధీ ఆశ్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల విశ్రాంత ఉపాధ్యాయులు పాటిబండ్ల వెంకటేశ్వర వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. గొప్ప సేవా దృక్పథం కలిగినటువంటి మహనీయుడు పాటిబండ్ల వెంకటేశ్వరరావు అని, ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుమార్తె పాటిబండ్ల విజయలక్ష్మి అల్లుడు సుబ్బారావులను ఆయన అభినందించారు. విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల విశ్రాంత లెక్చరర్ స్వర్గీయ పాటిబండ్ల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి ఈ గాంధీ ఆశ్రమంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. కుమార్తె పాటిబండ్ల విజయలక్ష్మి గారు, అల్లుడు సుబ్బారావు గారు భక్తి విశ్వాసాలతో మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా మాస్టర్ అనాల మా మాస్టర్ మేము చదువుకునే రోజుల్లో మాకు మంచి స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్పేవారు. యూనివర్సల్ హ్యుమానిటీ స్థాపనకు కారకులు వారే. సేవా దృక్పథం కలిగినటువంటి మహనీయుడుగా నేను భావిస్తాను. తెనాలికి సమీపంలోని చావవారి గ్రామానికి చెందిన సాధారణ రైతు బిడ్డ కుమారుడు సివిల్స్ పరీక్షలో 420వ ర్యాంక్ సాధించాడు. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలను సోమవారం ప్రకటించింది. గ్రామంలో ఎకరం పొలం సాగు చేసుకుంటూ జీవితం సాగిస్తున్న నల్లమోతు రాజేంద్ర ప్రసాద్, కృష్ణకుమారి దంపతులకు బాలకృష్ణ ఒక్కడే కుమారుడు. కుమారుణ్ణి ఉన్నత చదువులు చదివించాలనే ఆశ ఉన్నప్పటికీ స్తోమత లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివించారు. అయినప్పటికీ చదువుల్లో టాపర్గా రాణిస్తూ సివిల్స్ కు చేరుకున్న తమ కుమారుడు పట్టుదల, కృషి ఎంతగానో ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. చావవారి పాలెంలో ప్రాథమిక విద్యను, అంగలకుదురులో సెకండరీ విద్యను, విజయవాడలో ఇంటర్మీడియట్, అనంతపురం ఏయులో బీటెక్ చదివాడు. చెన్నై సిఎస్ఐఆర్ సోలార్ రంగంపై ఆసక్తితో పరిశోధన చేశాడు. సివిల్స్ పై ఆసక్తి పెరగడంతో చెన్నై, ఢిల్లీలో శిక్షణ తీసుకున్నాడు. 426 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్ కు ఎంపిక కావడంతో తన లక్ష్యం సివిల్స్ అని మరోమారు ప్రయత్నం చేసి సాధిస్తానంటున్నాడు. చిన్న గ్రామంలో చదివి సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నల్లమోతు బాలకృష్ణ అత్యంత స్థాయికి చేరటం పట్ల గ్రామస్తులు, చదువు చెప్పిన టీచర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఖ్యాతిని దేశవ్యాప్తంగా సాటి చెప్పాడని ప్రశంసిస్తున్నారు. మా బాబు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చావారి పాలనలో చదివాడు. 6-7 అంగళకుదురు, 8-9 తాడికొండ గవర్నమెంట్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్, 10వ తరగతి అంగళకుదురు, ఇంటర్ విజయవాడ, బీటెక్ అనంతపురం జిల్లా అనంతపురం జేఎన్టీయు పులివెందుల, తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడ నుంచి మరలా వాడికి సోలార్ మీద ఇంట్రెస్ట్ వలన సిఎస్ఐఆర్ తారామణి చెన్నైలో సిఎస్ఐఆర్లోకి సీట్ వస్తే అక్కడికి మారాడు. అది దాంతో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పిహెచ్డీ అయితే ఎంటెక్ అయిపోయింది. పిహెచ్డీ 1 సంవత్సరం చేసి వాళ్ళు ఇస్తాను స్కాలర్షిప్ తక్కువగా ఇస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ అందరు కలిసి మానుకున్నారు చదువు. మానుకుని ఇక మళ్ళీ దీనికి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతా 5 సంవత్సరాలు రాశాడు. 6వసారి 5వసారి అనుకుంటా 420 ర్యాంకు సాధించాడు. దీనికి అందరి ప్రేరణ ఉంది. మా అమ్మ మొదటి నుంచి సాధిస్తాడనేది ఉంది. మా అబ్బాయికి ఆ ర్యాంకు వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది అయ్యా. ఈ 420 ర్యాంకు వచ్చిన బాబు మా చుట్టాలు ఎల్కేజీ నుండి చివరి వరకు ఎప్పుడు ఫస్ట్ వస్తూ ఎన్నో అవార్డులు తీసుకున్నాడు. మా ఊరి ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. అతను 5 సంవత్సరాలు కష్టపడి చదివి ఇంటికి రాకుండా కష్టపడి చదివి 420 ర్యాంకు తెచ్చుకున్నందుకు మా ఊరి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వేమూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు ఆరోపించారు. చుండూరు మండలం చినగాదలవర్రు చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పరిశీలించారు. ఈ క్రమంలో మట్టి తవ్వకాలను పరిశీలించడానికి మీరు ఎవరు అంటూ నక్క ఆనంద్ బాబును వైసీపీ నేతలు అడ్డగించారు. దీనితో వైసీపీ టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి మంత్రి నుంచి క్రింది స్థాయి వరకు వాటాలు వేసుకుని కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. మట్టి మాఫియా జగనన్న కాలనీలకు తోలుతున్న వంకతో అమ్ముకుని కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలు పరిశీలించేందుకు వస్తే తన చుట్టూ ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారంటూ నక్క ఆనంద్ బాబు ప్రశ్నించారు.
మంగళవారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలోని అంశాలను చదవడం ప్రారంభించడం కాగానే మొదటి అంశాన్ని వాయిదా వేయాలని టీడీపీ కౌన్సిలర్లు కోరడంతో వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. సదర్ కాంట్రాక్ట్ సరిగ్గా పనిచేయడం లేదని దానికి సంబంధించిన వివరాలు లిఖిత పూర్వకంగా తనకు అందించాలని అధికారులను ఆదేశించారు. రోజుల తరబడి పనులు విసుకుపోతున్న ప్రజలు ఇలాంటి వాతావరణం మనం చూడవలసి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మనం బ్లాక్ లిస్ట్ లో పెడితే మనకు చాలా మన కౌన్సిలింగ్ కానీ మనకి మనకు కానీ చాలా బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఎన్ని వర్కులు చేశారు, ఎన్ని వర్కులు పూర్తయ్యాయి, ఎన్ని వర్కులు జరగాల్సినవి ఉన్నాయి అనేది ఇంతవరకు లేదు అధ్యక్ష. మళ్ళా వాయిదా వేయడం, మళ్ళా నెక్స్ట్ మంత్ మళ్ళీ పెట్టడం, ఇదన్నీ చాలా ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. మనకి టైం వేస్ట్ అవుతుంది అధ్యక్ష. ఈ రోజుల నుంచి కూడా పేపర్లో పట్టడమే జరుగుతుంది వీళ్ళ గురించి. వీళ్ళ వల్ల ప్రజలు రోడ్డు ప్రమాదాలు జరగడం జరుగుతుంది, హాస్పిటల్ ఫాలో అవడం జరుగుతుంది. ఇది ఇప్పటికీ ఇది పేపర్లో పట్టడం మూడో సార్ అధ్యక్ష. అంత అంత అవమానం ఉంటుంది అధ్యక్ష మన కౌన్సిల్. దీని వల్ల ఇది కేవలం వాయిదా వేస్తాను, దీన్ని చూశాక నేను ఒక డెసిషన్ తీసుకుంటాను. నో మోర్ డిస్కషన్స్ అధ్యక్ష. దీని ఈ కాంట్రాక్ట్ వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని మేము మాట్లాడుతాం అధ్యక్ష. ఏ విషయంలో కూడా ఇంతవరకు అదే విధంగా 16వ అంశం చర్చకు రాగా పురపాలక సంఘ పరిధిలో 16 చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇవి ఏ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు, వాటి నిర్వహణ ఏ విధంగా ఉంది అంటూ టీడీపీ కౌన్సిలర్ అధికారులను వివరణ అడిగారు. వాళ్ళకంటే ఇద్దరు మనుషులకి ఇచ్చే జీతాన్ని ఒక్క నీళ్లు పోసే వాళ్ళకే ఇచ్చి వృధా ఖర్చు. గత ప్రభుత్వంలో ఇలాంటి చలివేంద్రాలు పెట్టినప్పటికీ ఉన్న నగర దీపికల్ని మున్సిపల్ స్టాఫ్ని ఉపయోగించి వాడి వాళ్ళ ద్వారా సప్లై చేసి నీట్గా పెట్టారని చెప్తే ఈ విధంగా జరగలేదు. ఎందుకు ఇది ఇలా జరిగింది? ఇది చలివేంద్రంలో మనం నాలుగు పండుగ పెట్టామండి, మట్టి పండుగ పెట్టామండి, ప్లాస్టిక్ క్రమం పెట్టాము. మార్నింగ్ 8 కల్లా మనం వాటర్ ట్యాంకర్ ఫిల్అప్ చేస్తామండి, డ్రమ్స్ని కుండలో మీకు మనకి 1.5 ఫీట్ ఎక్కువ రావాలి. కాబట్టి ప్లాస్టిక్ డ్రమ్ కూడా పెట్టి దాంట్లో నుండి మనం కుండలో పోసి 9 దగ్గర 6 దగ్గర సప్లై ఇస్తాం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ చలివేంద్రాల పనితీరు అసలు ఏమీ బాగలేదని, 12 తాటాకులు, 4 బొంగులు, 2 కుండలు మాత్రమే ఉన్నాయని, అదేవిధంగా అందులో ఉండే సిబ్బంది కూడా శుభ్రంగా ఉండడం లేదని, అసలు సిబ్బంది చలివేంద్రాలలో ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదని, నెలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల జీతాన్ని చెల్లిస్తున్నారని అన్నారు. చలివేంద్రాల నిర్వహణ ప్రజలకు ఉపయోగకరంగా లేనప్పుడు వాటిని నిలిపివేసి ప్రజాధనం వృధా కాకుండా చూడాలని కోరారు. ఈ కౌన్సిల్ అయిపోయిన తర్వాత వెళ్దాం, అన్ని చలివేంద్రాలు చూద్దాం. మొత్తం 12 తాటాకులే, 4 బొంగులు, 2 బస్తాలు ఇసుక ఉంది. ఆడ ఒక మనిషి కూర్చొని ఉంటే ఆ మనిషి ముందు మీరు కూడా వాడతారు. ఎంత కాంట్రాక్ట్ ఇచ్చారు? ఇంత మొత్తం 10 రోజులు కూడా కాకుండా నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎడ్డలో కూర్చొని పని చేసిన వాళ్ళు ఎలా అవుతారు? మీరు చెప్పిన మాట బాగా, కానీ పార్టీ పరంగా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ప్రజా జనాన్ని ఎందుకు వెచ్చిస్తున్నాము? ప్రజాసేవ కోసం కావటానికి వెచ్చిస్తున్నాము. అంతేగాని ఎండలో తిరిగేవాళ్ళని 4 తాటాకుల ముందు కింద కింద కూర్చోబెట్టి నీళ్లు పోయమని ఎవరు అడిగారు మనల్ని? చలివేంద్రానికి కేవలం 10,000 రూపాయలే ఖర్చు పెట్టాము, దానికి సరిపడా అక్కడ సరంజామా ఉంటుంది. అక్కడేదో మీకు ఏసీలు కూలర్లు లేకపోతే చల్లటి నీళ్ళు, చల్లటి నీళ్ళు కుండలు పెట్టాము, ఎక్కడేదో పగిలితే ఏమన్నా ప్లాస్టిక్ లో పెట్టుకున్నారేమో. మరో కౌన్సిలర్ దుబాయ్ బాబు మాట్లాడుతూ చలివేంద్రాలు మద్యం మరియు గంజాయి తాగడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగంగా లేదని విమర్శించారు. ఈ విషయం చర్చ జరుగుతుండగా కౌన్సిలర్ దుబాయ్ బాబు బాలాజీరావుపేటలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని ఎందుకు వాయిదా వేశారంటూ
చైర్మన్ పట్ల కొద్దిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో అధికారులు వారి పనితీరు పట్ల సభలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అధికార పార్టీ కౌన్సిలర్లు చెప్పినా అధికారులు వారి సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభను మధ్యలో చైర్మన్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో అజెండా కొనసాగుతుండగా టీడీపీ కౌన్సిలర్లు శానిటేషన్ వాహనాల నిర్వహణ సరిగ్గా లేదని చెప్పగా వెళ్లి సీఎం జగన్ ని అడగాలని మున్సిపల్ చైర్పర్సన్ బదులు ఇవ్వడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అజెండాలోని అంశాలతో పాటు అజెండాలో లేని అంశాలను కూడా చర్చించడంతో సభ సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ మాట్లాడుతూ అజెండాలోని 30 అంశాలలో 1వ అంశం వాయిదా వేయగా 25వ అంశాన్ని రద్దు చేసి మిగిలిన అంశాలను ఆమోదించినట్లు ఆమె తెలిపారు. 1వ నంబర్ అంశము వాయిదా వేయడం జరిగింది. ఈ వర్క్స్ అన్ని ఒకసారి పరిశీలించి మాకు సంతృప్తికరంగా ఉంటే అది వారికి ఇది ఇస్తాం, వర్క్ ఆర్డర్ ఇస్తాం, లేదంటే క్యాన్సిల్ చేయడానికి నిర్ణయించాను. అలాగే నేను వర్షాకాలం రాబోతుంది కాబట్టి ప్రతి వార్డులోనూ మేజర్ ట్రైన్స్లో రీసిల్ట్ తీయడం జరుగుతుంది. అలాగే మిగతా వార్డుల్లో చిన్న చిన్న కూడా ఏమన్నా ఉంటే అన్నింటి తొందరలో నేను రెక్టిఫై చేస్తాను. ప్రజలకు ఒక చిన్న మనవి చేస్తున్నాను, దయచేసి ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ సీసాలు కానీ, మరి ఏ ఇతర వ్యర్థ పదార్థాలు కానీ మీరు మీకు ఇచ్చిన చెత్త
హాస్పిటల్లో వేయండి, జయతేసి కాలువలో వేయకండి. మీ కాలువలే స్టక్ అయిపోతే మళ్ళీ మీరే ఎక్కువ ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ సహకరించి మున్సిపాలిటీకు మన ఊరిని కానీ మన మున్సిపాలిటీని ఎంతో శుభ్రంగా పెట్టుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముఖ్యంగా ప్రధాన మేము వారికి ఆదేశించినా కూడా అధికారులు తన పనులు నిర్వర్తించడానికి కొంచెం వాళ్ళు మాకు సహకరించడం లేదు. సహకరించడం లేదంటే చాలా స్లోగా చేస్తున్నారు. మేము చెప్పే పనికి వాళ్ళు చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. దయచేసి అధికారులందరూ బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే వారి చేత చేయించాలి, చేయిస్తాం కూడా. సంక్షేమమే పరమావధిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన జరుగుతుందని ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ వెల్లడించారు. మల్లెపాడులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లారు. ప్రభుత్వ పాలనపై ప్రజల స్పందన తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల్ని ఇంటింటికి తీసుకువెళ్లి ప్రభుత్వం అందించిన పథకాల వివరాల్ని తెలియజేశారు. డ్రైన్లు లేవని స్థానికులు తెలియచేయగా 3 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వివరించడంతో పాటు వారి సమస్యల్ని తెలుసుకునేందుకు వారధిగా ఈ కార్యక్రమం ఉందని వివరించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన లబ్ధి వివరిస్తూ ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. అర్హత ఉండి సాంకేతిక ఇతర కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి రూపొందించారని పేర్కొన్నారు. 1500 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఒక్క ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్కే 92 96 కుటుంబాలకి ఈ నియోజకవర్గంలో 96542 కుటుంబాలకి 29 కోట్ల రూపాయలని నా నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ ద్వారా తెప్పించాను. ఒక తెనాల్లోనే అమ్మ ఒడి 15000 రూపాయలు కడిగి ఒక్క తెనాల నియోజకవర్గంలో 54.42 కోట్ల రూపాయలని తెనాల నియోజకవర్గంలో అమ్మ ఒడి నేను తీసుకొచ్చాను, వేసాము ప్రజలకి, ఎవరైతే తల్లులకి. వైఎస్ఆర్ రైతు భరోసా 210 కోట్ల రూపాయలు ఈ తెనాల నియోజకవర్గంలో రైతుకి 3 దఫాలు రైతు భరోసా 285 కోట్ల రూపాయలతో అవ్వాతాతలకి పెన్షన్ ఈ 3 సంవత్సరాల్లో మేము వచ్చినాక పెంచిన 2250, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గత జనవరి నుంచి పెంచిన 2500 రూపాయలు. అలాగే పేదలందరికీ ఇల్లు, ఇక ఇది నేను చెప్పాల్సిన పనే లేదు. సుమారు 458 కోట్ల రూపాయలతో తెనాల్లో 27000 మంది పేదలకి నివాస స్థలాల కోసం ప్రభుత్వం సేకరించి డబ్బు కట్టి పేదలందరికీ నివాస స్థలం. అలాగే వైఎస్ఆర్ చేయూత ఏదైతే 45 సంవత్సరాల నిండి 60 సంవత్సరాల లోపు మహిళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 18750, ఓసీకి ఈబీసీ నేస్తం కింద 15000, ఈ ఒక్క తెనాలి నియోజకవర్గంలోనే 107 కోట్ల రూపాయలు ఓబీసీ కింద, ఇలా ప్రతి సంక్షేమం కింద ఈరోజు బ్రహ్మాండంగా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సుమారు 1500 కోట్ల రూపాయలని తెనాలి నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాల్లో చేశారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకా బ్రహ్మాండంగా సంక్షేమాన్ని. ఇదే గ్రామంలో ఆల్రెడీ సంక్షేమ పథకాల కింద కూడా 13.50 కోట్ల దాకా ఇప్పుడు వరకు 3 ఏళ్ళు సంక్షేమ కాలంలో మా శాసనసభ్యులు వారి ఎమ్మెల్యేగా ఈ గ్రామానికి అందించినది. మరి రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు వరకు కూడా 1.40 కోట్ల రూపాయలు ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా
తనాలి రోర్ల మండలంలోనే మల్లిపాడు గ్రామానికి ప్రత్యేకంగా ఊరు మొత్తానికి కూడా శాసనసభ్యుల వారు ఒక ప్రత్యేకమైన హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కానీ సచివాలయం కానీ ఈ రోడ్లు ఎన్ఆర్జేసీ కింద రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా దాదాపు 5 లక్షల రూపాయలు ఇదే పెద్ద రోడ్డును ఒకటి కూడా ఇప్పుడు శాసనసభ్యులు శివకుమార్ గారే స్వయంగా మానిటరింగ్ చేసి ఇక్కడ ఈ గ్రామానికి వచ్చేటట్టు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం, అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు. సివిల్స్ లో 420వ ర్యాంకు సాధించిన సామాన్య రైతు బిడ్డ చావవారి పాలెంకు చెందిన నల్లమోతు బాలకృష్ణ. చుండూరు మండలం చిన్నగాదలవారిలో జరుగుతున్న మట్టి తవ్వకాలను పరిశీలించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు అడ్డుకున్న వైసీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.